గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలయ్యాక చాలామంది నాయకులు సైడ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ క్రమంలోనే చంద్రబాబు పార్టీని గాడిలో పెట్టడానికి కీలక పదవులు భర్తీ చేశారు. కొత్తగా పార్లమెంటు స్థానాల వారీగా అధ్యక్షుల్ని, మహిళా అధ్యక్షుల్ని నియమించారు. ఇక కీలకమైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పదవిని కింజరపు అచ్చెన్నాయుడుకి ఇచ్చారు. ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన కళా వెంకట్రావుని సైడ్ చేశారు. ఇక కళా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీడీపీలో పెద్ద ఊపు లేదు, కానీ ఇప్పుడైతే అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. అప్పటి నుంచి టీడీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అచ్చెన్నాయుడు నిత్యం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంలోని తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నారు. అలాగే సొంత పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. అలా అచ్చెన్న అధ్యక్షతన బాధ్యతలకు సరైన న్యాయం చేసే దిశగానే పయనం చేస్తున్నారు. అయితే అచ్చెన్నాయుడు అధ్యక్షుడు అయినా కఠిన పరీక్షలు ఏమీ ఎదురు కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 2-3 నెలల వరకు జరిగేలా కనిపించడం లేదు. కానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక రూపంలో అచ్చెన్నకు తొలి పరీక్ష ఎదురు కానుంది. త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగనుంది. ఈ ఉప ఎన్నికలలో గెలవడానికి టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అందరికంటే ముందుగానే పనబాక లక్ష్మిని తిరుపతిలో బరిలో దింపారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇటు అచ్చెన్నాయుడు కూడా తిరుపతిలో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వైసీపీకి గెలవడం సులువే. పైగా తిరుపతిలో టీడీపీకి పెద్దగా గెలిచిన రికార్డు లేదు. దీన్ని బట్టి చూసుకుంటే అచ్చెన్నకు టీడీపీని గెలిపించడం కష్టమే. కానీ వైసీపీకి గట్టి పోటీ ఇస్తే మాత్రం టీడీపీకి ప్లస్ అవుతోంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే అచ్చెన్న ఇప్పటి నుంచే తిరుపతిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. అలాగే బహిరంగ సభ కూడా పెట్టుకున్నారు. మరి చూడాలి తిరుపతి పరీక్షలో అచ్చెన్న ఎంతవరకు సక్సెస్ అవుతారో.